భూపాలపల్లి నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమాలకు విచ్చేసిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి పట్టోళ్ల సవితేంద్రారెడ్డికి భూపాలపల్లి క్యాంపు కార్యాలయంలో ఘనస్వాగతం పలికారు. భూపాలపల్లి శాసనసభ్యులు గంట వెంకటరమణారెడ్డి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గంట జ్యోతిరెడ్డి మరియు జిల్లా ఎస్పీ సురేందర్రెడ్డి. అనంతరం భూపాలపల్లి పట్టణ కేంద్రంలో మాండసరి పాఠశాలలు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు కరతాళ ధ్వనుల మధ్య మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం ఇల్లంద క్లబ్లో జిల్లా స్థాయి విద్యా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. జిల్లా స్థాయి విద్యా పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాటుపై రివ్యూ నిర్వహించారు. సో దాదాపుగా తమ చర్చనట్టు అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ డిసెంబర్ 31st కల్లా మెయిన్ అక్కడ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసేస్తాను. దాంట్లో మనకి మేజర్ పోర్టల్లే అంటే మన లాంటి జిల్లాలో ఇది నరేగా వర్క్స్ ఉంటాయి. సో లాస్ట్ టైం మన డైరెక్టర్ మ్యామ్ ఏమన్నారంటే నరేగాలో అయితే మనకి ఎఫ్టీఓస్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతున్నాయి. కాబట్టి మన జిల్లాలో యాజ్ ఆఫ్ టుడే దాదాపు 3-4 crore rupees మేము నరేగా వర్క్స్ కూడా చేసి పెట్టాము. అది డైరెక్టర్ గారితో మాట్లాడితే మనం అది ఫ్రీజ్లో పెట్టాలి, ఫ్రీజింగ్లో ఉంటాం. సో ఈరోజు లెటర్ కూడా రాసాము వాటిని అని ఫ్రీజ్ చేయడానికి. అని ఫ్రీజ్ చేస్తేనే మనం దాంట్లో అప్లోడ్ చేయగలుగుతాం ఎఫ్టీఓస్. మేము గమనించుకొని స్కూల్స్ ఇచ్చినాం, అయినా కానీ ఇంకా చనిపోతలేదు. ముఖ్యంగా కస్తూర్బా స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్లో కొంచెం తక్కువ ఫర్నిచర్ ఉంది, వాళ్ళ కింద కూర్చొని చదువుకుంటుంది కొంచెం ఇబ్బంది ఉంది. తర్వాత కస్తూర్బా స్కూళ్ళలో సోలార్ ప్యానెల్స్ తోటి హాట్ వాటర్ పెట్టింది, కానీ ఇక్కడ కూడా యూటిలైజేషన్ లేదు. అది మరి ఎవరో దాని ఏజెన్సీ ఏంటి దాన్ని ఒకసారి చూసి దాన్ని మరి సరి చేయడం అని చేయండి. ఇప్పుడు కొత్తగా పెట్టే దగ్గర మాత్రం ఖచ్చితంగా పవర్ మీదనే పెట్టండి. సోలార్ ప్యానెల్స్ తోటి సక్సెస్ అవుతలేదు కాబట్టి గీజర్ సిస్టమ్ పెడితే బాగుంటుంది. అవుతలేదని చెప్తున్నాం, సరిగ్గా వేడి నీళ్ళు వస్తలేమని చెప్తున్నాం, సరిగ్గా పనిచేస్తలేదు. ఇవి లైట్ల విషయానికి వస్తే మనం ఈ పిఎస్ రెడ్కో వాళ్ళతో మనం ఒక డిస్కషన్ పెట్టుకొని లైట్స్, ఇలాంటి లైట్స్ అంటే ఇప్పుడు ఇందులో మీకు సీలింగ్ లోపడుతున్నాయి, బట్ సీలింగ్ బయటకి ఫిక్స్ చేస్తే ఫిక్స్ చేసే రూఫ్ లైట్స్ అంటాం మనం, అలాంటి లైట్స్కి కూడా మనం రేట్స్, స్పెసిఫికేషన్స్, ఏజెన్సీలు అన్నీ డిసైడ్ చేసి మీకు పంపించడం జరిగింది. కానీ మన మోడల్ స్కూల్స్లో చాలా చోట్ల మనం ఇంకా ట్యూబ్ లైట్సే చూస్తున్నాం. ఈ రూఫ్ లైట్స్ కానీ మీరు పెట్టే ట్యూబ్ లైట్ మీరు తేడా చెప్తాను మీకు. ట్యూబ్ లైట్ ఇట్ విల్ లైట్ ద వాల్, వాల్కి లైట్ ఇస్తుంది. ఈ రూఫ్ లైట్స్ పెడితే రూమ్కి లైట్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఆ లైట్స్ వల్ల మొత్తం బ్యూటిఫుల్ లుక్ వచ్చేసింది. అసలు ఎక్కడైనా మీరు కన్స్ట్రక్షన్కి డిఫరెన్స్ కనపడాలంటే ఒక తీసుకురాబోతా ఉన్నాం, వాళ్ళ అటెండెన్స్ కూడా కరెక్ట్గా ఉండాలని. ఎందుకంటే మెయింటైనింగ్ సంబంధించి చిన్న ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే చాలు దాన్ని ప్రభుత్వం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎలాంటిది లేకుండా జాగ్రత్త తీసుకున్నామంటున్నారు. మీరు అందరికీ అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అలాగే ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని. రెండవది, అన్నింటికన్నా ఫోకస్డ్గా మనం 10th class రాగానే 10th class పిల్లలకి స్పెషల్ క్లాసెస్ పెట్టి మంచి రిజల్ట్స్ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ అట్లా కాకుండా ఈ తొలి మెట్టు కార్యక్రమం ద్వారా ముందు నుండి పిల్లలను ప్రిపేర్ చేయాలని ఆలోచితం చేస్తున్న దాంట్లో మంచి ఫలితం వస్తుందని ఆశిస్తా ఉన్నాం. 10th కు సంబంధించి ఎలాగో తీసుకుంటాం, అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉండి ఉంటారు. 10th ఏ విధంగా ఫోకస్ పెడుతున్నామో ఇంటర్మీడియట్లో కూడా అదే ఫోకస్ ఉండాలని, కూర్చోండి ఒక నిమిషం, ఇంటర్మీడియట్లో కూడా అదే ఫోకస్ ఉండాలని, పర్సంటేజ్ పెంచే ప్రయత్నం చేయాలని, అలాగే రిజల్ట్స్ పర్సంటేజ్ పెంచే ప్రయత్నం చేయాలి. అక్కడ కావాల్సింది కూడా ఏర్పాట్లు కూడా చూడాలని అని చెప్తున్నాం. చిన్న చిన్న అక్కడ కూడా అవసరాలు ఉంటాయి, వాటికి సంబంధించి నవీన్ పిట్టల్ గారు కాగానే చెప్తాను, వాటిని కూడా చేయండి. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మోడల్ స్కూల్స్ కానీ గురుకులాలకు సంబంధించి వాటిని కూడా నెక్స్ట్ దాంట్లో వీటిని కూడా తీసుకోబోతా ఉన్నాం. అంటే మన ఊరు మన బట్టి ఫస్ట్ టైం ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలు తీసుకున్నాం, తర్వాత మోడల్ స్కూల్స్ కానీ తర్వాత కస్తూర్బా గురుకుల పాఠశాలలో కూడా కొంత అప్గ్రేడ్ చేస్తున్నాం. క్లాస్ రూమ్స్ అవసరం ఉంది, అవన్నీ కూడా ఫర్నిచర్ కూడా అవసరం ఉంది, వాటిని ఈ అకాడమిక్ ఇయర్లో కూడా తీసుకోబోతా ఉన్నాం. కానీ అంతవరకు ఇక్కడ ఉన్న స్కూల్స్లలో ఫర్నిచర్ అన్నారు, తప్పకుండా దాన్ని ఎస్టిమేట్ చేసి ఇమీడియట్గా శాంక్షన్ తీసుకునే ప్రయత్నం చేద్దామని కూడా మనవి చేస్తూ, మరొకసారి జిల్లా కలెక్టర్ గారు చాలా శ్రద్ధగా